నమస్తే, టుడే టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు రేఖ. కర్నూలు జిల్లా మంత్రాలయ మండలం చిలకలడోన గ్రామంలో రోజు కరోనా వైరస్ నుండి భయాందోళనకు గురవుతున్న ప్రపంచంలో ప్రతి ఒక్కరూ లాక్డౌన్ పాటించాలని చిలకలడోన గ్రామంలో యాసి కాలనీలో డేవిడ్ అనే వ్యక్తి ఈ రోజు మంత్రాలయం హైవే పై చెప్పడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు ఏదైతే పిలుపు ఉందో ఏప్రిల్ 14 వరకు ప్రతి ఒక్కరూ స్వీయ నిర్బంధంలో ఉండవలసిందిగా భారతదేశ ప్రజలకు తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కరూ బయటికి వెళ్ళొచ్చిన తర్వాత సామాజిక బాధ్యతతో చేతులు కాళ్ళు అదేవిధంగా శుభ్రంగా కడుక్కొని ఇంట్లోకి రావాలని, అదేవిధంగా నలుగురు ఒక చోట గుమ్మిగూడకూడదు, పైగా ఈరోజు చైనాలో పుట్టినటువంటి ఈ కరోనా 19 దాదాపు 70 రోజుల తర్వాత అక్కడ జనాలు బయటికి రావడం జరిగింది. దీనికి కారణం, ఒకే ఒక కారణం ఏమంటే, ఎవరికి వారే స్వీయ నిర్బంధంలో ఉన్నందున చైనా ఇంతటి ఘనత సాధించింది. కాబట్టి మనం కూడా అందరూ ఒకరికొకరు తెలుసుకొని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ స్వీయ నిర్బంధంలో ఉండాలని కోరుతున్నాం. గ్రామ ప్రజలందరూ సహకరించాలని, గ్రామ ప్రజలందరూ అదేవిధంగా పంచాయతీ సహకరించాలని కోరుతున్నాం. పక్క రాష్ట్రాల నుంచి వచ్చిన వారు ఎవరైనా ఉంటే, విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని మెడికల్ క్యాంప్కి పంపించాల్సిందిగా కోరుతున్నాం.